సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళేటప్పుడు 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చేశాం. ఒకసారి వదిలేటప్పుడు ఏ విధంగా ఉంటుందని చూసాం. ఫస్ట్ టైం వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన విధానం, ఆయన అమలు పరుస్తున్న జగన్ అన్న వసన దీవెన ఈ విధానం చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కారణం నేను ఒకటే చెప్పగలను, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వరపుత్రులు. కారణం ఏంటంటే ఒక యేసుక్రీస్తునో ఒక వెంకటేశ్వర స్వామిలో అల్లలాగానో మనం ఆయన్ని వర్ణించవచ్చు. కూడా మనకు ఆయన ఎక్కిన దగ్గర నుంచి 1 సంవత్సరం లోపలనే కరోనా మహమ్మారి 2 ఇయర్స్ వెంటాడి రాష్ట్ర బడ్జెట్ 200,000 కోట్లు సుమారు రావాల్సి వస్తే దానికి ఇన్కమ్ ఖచ్చితంగా అది పూర్తిగా కరోనా దెబ్బకి కుదేలై 100,000 కోట్లు కూడా రాకపోయినా సరే, మరి ఆ రోజు యేసుక్రీస్తు ఏ విధంగా ఒక రొట్టె ముక్కను వేల మందికి ఏ విధంగా పంచారో ఆకలితో ఉన్న వాళ్ళకి, మరి అంత కష్టకాలంలో కూడా వరపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం. అన్ని కష్టాలు చేసుకుంటూ ఏదైతే కనుక ఉద్యోగస్తుల్ని ఒక గంట, అదేవిధంగా విద్యార్థుల్ని, హౌస్ హోల్డర్స్ని అందరినీ కూడా అన్ని రకాలుగా వృద్ధుల్ని వికలాంగుల్ని కూడా ఆదుకోవడంలో కూడా ఎక్కడ వెనకాడలేదు. కనుక ఈ విషయం గురించి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు జోడించి నమస్కరించాలి. కనుక ఇటువంటి ఏదైతే వసతి దీవెన 100 కోట్లు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఇంతమంది లబ్ధిదారులకి అందజేయడం అనేది నేను చూడలేదు. విదేశీ విద్య కూడా చాలా ఎంతవరకు అయితే దగ్గర 25 లక్షల రూపాయలైనా సరే ప్రయాణం నేను చదివించే బాధ్యత తీసుకుంటాను మీ స్టూడెంట్స్కి అని చెప్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడికి ఈ పార్టీలో చేరినందుకు నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి జగనన్న మన ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేస్తున్నందుకు నాకు ఈరోజు కాలరెత్తుకుని తిరిగే ఎంత ధైర్యం వచ్చింది. కనుక ఎప్పుడు కూడా ఆయన చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ లబ్ధిదారులందరికీ పథకాలు అందుతున్నాయా, ఎవరైతే డ్రాప్ అయిన పిల్లల్ని మళ్ళీ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ చేరే విధంగా ప్రకటనలు ఇవ్వడం కానీ మీ మీడియా ద్వారా తెలియజేయడం కానీ ఇలా ఎవరైతే ఉన్నారో ఈ వసతి దీవెన మీకు పూర్తిగా అందించి చదివించే బాధ్యత ఎంతవరకు చదివితే అంతవరకు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మన కుటుంబ సభ్యులందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని చదివిస్తేనే మనకి మేధస్సు వస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. కనుక చదివే మేధస్సు మనకి, మీ అందరూ కూడా మంచిగా చదివి ప్రయోజకులు అవ్వాలి. ఉదాహరణకి మంచి కథ కూడా చెప్పారు, అదేవిధంగా మళ్ళీ పిచ్చయ్య గురించి మనం చెప్పారు. ఆ విధంగా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి పిల్లవాడికి ఆ విధంగా చదువుకోవాలి అనిపించే విధంగా ఇవాళ మాట్లాడడం, అదేవిధంగా అన్నీ అనుకున్నట్లుగా అమలు చేయడం, బటన్ వచ్చే కార్యక్రమం వలన మధ్యలో మధ్యవర్తులు దళారులు చేతిలో పడకుండా డైరెక్ట్గా పిల్లల అకౌంట్లోకి తల్లిదండ్రుల అకౌంట్లోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారుల అకౌంట్ల ఖాతాల్లోకి పడడం వలన అవినీతి లేకపోతే ఈ దోపిడీ ఈ దౌర్జన్యాలు తగ్గుతాయి. కనుక ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వంలో మన సీఎం జగనన్న ప్రభుత్వంలో పనిచేయడం, మళ్ళీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్సీగా చేయడం కూడా నా అదృష్టం. ఆయన సీసీ ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటూ సదా ఆయన సేవలో ప్రజలకు సేవ చేస్తానని ఆయన మాట మీద తెలుసు చేసుకుంటూ మీ మీడియా వారికి నమస్కరిస్తాను.